వెల్కమ్ బ్యాక్ టు పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ సమర్పించు డేట్ లైన్ స్పెషల్ ఫోకస్. ఎన్డీఏ సర్కార్ను గద్దెదించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తూ ఉండగా బలమైన టీంతో పాలనను మరింత పటిష్టం చేసేలా మోదీ సర్కార్ ఎత్తుగడ వేస్తోంది. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయన్న ఊహాగానాల నేపథ్యంలో కమలదళం అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. దీంట్లో భాగంగానే మోదీ కేబినెట్ కూర్పు చేసినట్లుగా విశ్లేషకుల అంచనా. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ సర్కార్ను ఢీకొట్టేందుకు విపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన వివిధ పార్టీల రాజకీయ సమావేశం ఇందుకు బలం చేకూర్చింది. విపక్ష పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్తో పవార్ పలు దఫాలుగా ఇదే అంశంపై చర్చ జరిపినట్టు సమాచారం. ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కు అన్ని రాజకీయ పార్టీలతో సంబంధాలున్నాయి. ఆ సత్సంబంధాలతోనే ఆయన కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. కాగా థర్డ్ ఫ్రంట్ ఊహాగానాల్ని ప్రశాంత్ కిషోర్ కొట్టిపారేశారు. బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ లేదా ఫోర్త్ ఫ్రంట్ విజయవంతం అవుతాయని తాను భావించడం లేదన్నారు. అయితే అందుకు కారణాల్ని పేర్కొనలేదు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, గుజరాత్ లాంటి రాష్ట్రాల అసెంబ్లీలకు వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ రాష్ట్రాల అసెంబ్లీలకు 2022 గడువు ముగియనుంది. ప్రస్తుతం పంజాబ్ మినహా మిగతా రాష్ట్రాల్లో బీజేపీదే అధికారం. రానున్న ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలను నిలుపుకోవడంతో పాటు పంజాబ్లోనూ పాగా వేయాలని బీజేపీ ప్లాన్ వేస్తోంది. ఈ ఏడాది 5 రాష్ట్రాల్లో జరిగిన మినీ సంగ్రామం మాదిరిగానే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల పోరు ఉత్కంఠగా ఉండనుంది. కరోనా వైరస్ విజృంభణ వేళ బీహార్, పశ్చిమ బెంగాల్తో పాటు మరో 4 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. 2022 యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, గుజరాత్, మణిపూర్, హిమాచల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని 2024 జరగనున్న లోక్సభ ఎన్నికలకు గీటురాయిగా తీసుకుంటున్నాయి పార్టీలు. అసెంబ్లీ ఎన్నికల్లో బలంగా నిలబడితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు సునాయాసమవుతుందని అన్ని పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పంజాబ్ మినహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో కమలం పార్టీనే అధికారంలో కొనసాగుతోంది. అయితే రానున్న ఎన్నికల్లోనూ అధికారం దక్కించుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది మోడీ సర్కార్. విపక్షాల విమర్శల్ని సమర్థవంతంగా తిప్పికొట్టడంతో పాటు రానున్న ఎన్నికల్ని గెలుచుకునేందుకే మోడీ మంత్రివర్గాన్ని విస్తరించినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రతిభ, పనితీరు, సామాజిక, రాజకీయ కోణంలో అన్నింటినీ వడపోసి మోడీ కొత్త టీంను ఎంపిక చేసినట్లు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా రానున్న శాసనసభ, లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా మంత్రివర్గ విస్తరణలో తనదైన మార్కు చూపించారు మోడీ. ఎన్నికలు జరగనున్న యూపీ, గుజరాత్ లాంటి కీలక రాష్ట్రాలకు పెద్దపీట వేశారు. ప్రతిభావంతులు, అద్భుత పనితీరు కనబరిచిన నేతలతో పాటు యువకులు, విద్యావంతులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. రాబోయే ఎన్నికలకు రెడీ అంటూ విపక్షాలకు సంకేతాలు పంపారు. ఇది పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ సమర్పించిన డేట్ లైన్ స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహాన్యూస్.